నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్లు ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉండాలని, రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి ఒక్కరే అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాలో తాళమాణికంగా ఉన్న సోమశీల కొండలేరు రిజర్వాయర్ల ద్వారా రైతుల పంటలు సాగు చేయించుకుంటున్నారన్నారు. రైతులు కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొందరు దళారులు రైతుల శ్రమను దోచుకునే పరిస్థితి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఎవరి పత్రం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఉన్నటువంటి భారీ రిజర్వాయర్లు ఏదన్నా ఉన్నాయంటే సోమశిల కండలేరు జలాశయాలు రెండు నెల్లూరు జిల్లా రైతాంగానికి తలమానికంగా ఈ రోజు తయారవుతున్నాయని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకని వర్షాలు పడ్డాయి, సాఫీగా సాగునీరు అందించగలిగాం, ఈరోజు పంటలు పడ్డాయి. పంటలు పడిన తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి పరిస్థితి అక్కడ వరకు పాపం రైతులు ఖర్చు పెట్టుకుని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ధాన్యాన్ని తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఆ ధాన్యాన్ని అమ్మకం చేయడం, ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రకరకాలైనటువంటి అవకతవకలకు పాల్పడి రైతుల శ్రమని దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడి మధ్యలో దళారులు దోచుకుపోతూ రైతులు ఎన్ని విధాలుగా నష్టపోయారు అంటే ఆరు కాలం శ్రమ పడి పండించుకున్నటువంటి పంట కొంతమంది దళారులకి తక్కువ దమ్ము కరుకున్నారు. కొంతమంది దళారులు మోసం చేసి డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోతే అయ్యా మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్లాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో పాపం రైతులు నిద్రలేస్తే తాము పండించి అమ్ముకున్నటువంటి పంటకు సంబంధించినటువంటి సొమ్ములు ఇప్పించండి అని అధికారుల చుట్టూ పోలీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. గతంలో జరిగినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాను నేను పేపర్లో. ఈరోజు బోనస్ ప్రకటించారు, ఇన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టారు, ఇదిగో బ్రహ్మాండంగా సమీకరిస్తున్నారు సేకరిస్తున్నారు అని చెప్తే నెల్లూరు జిల్లాకు మొత్తాన్ని కలిపి కూడా 2 లక్షల టన్నుల ధాన్యం ఆ రోజు కొనుగోలు చేయడం జరిగింది. అధికారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యారు. ఎప్పుడు లేనటువంటి విధంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. రైతులు ఒక పక్క అధికారుల దగ్గరికి పోతారు, ప్రజాప్రతినిధుల దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి రైతులు దగ్గర పండించినటువంటి ధాన్యాన్ని అధికారులు కొంటారంటారు. అధికారులకు సంబంధించి సూచనలు ఇవ్వరు, అధికారులకు సంబంధించి ఆదేశాలు ఇవ్వరు. అధికారుల పాపం ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేయాలో తెలియనటువంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో ఒక పక్క రైతులు, ఒక పక్క అధికారుల దగ్గర నుంచి, ఒక పక్క పై స్థాయిలో ఉండేటువంటి